గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎఫ్ఏటివ్ మార్క్స్ ఎలా ఎంటర్ చేయాలి అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం. దానికోసం మనం studentinfo.ap.gov.in వెబ్సైట్ తీసుకొని ఇక్కడ మనకు లాగిన్ ఉంటుంది. సో లాగిన్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మన స్కూల్కి సంబంధించిన డైస్ కోడ్ అలాగే పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి క్యాప్చా కోడ్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి రైట్ సైడ్ కార్నర్లో మన సైన్ ఇన్ బటన్ కనిపిస్తుంది. ఆ సైన్ ఇన్ బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా ప్రిఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో మనం టచ్ చేసిన వెంటనే సిసి మార్క్స్ ఉంది, అక్కడ టచ్ చేయాలి. టూలో చూసిన వెంటనే కింద మనకు ఎఫ్ఏ2 మార్క్స్ ఎంట్రీ దగ్గర క్లిక్ చేయాలి. ఎఫ్ఏ2 మార్క్స్ ఎంట్రీ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సిసి ఎఫ్ఏ2 మార్క్స్ ఎంట్రీ అని అక్కడ క్లాస్ చూజ్ చేసుకోవాలి. మొదటగా క్లాస్ చూజ్ చేసుకున్న వెంటనే సెక్షన్ అక్కడ ఏబిసిడి ఉంది కదా, సో ఒక సెక్షన్ మనం తీసుకోవాలి. అలాగే సబ్జెక్టు పైన క్లిక్ చేయవచ్చు. సబ్జెక్టు పైన క్లిక్ చేసిన వెంటనే మరి ఆ తరగతి అలాగే ఆ సెక్షన్ ఆ సబ్జెక్టుకి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మనకు కనిపిస్తారు. కనిపించిన వెంటనే మనకు ఇలా కనిపిస్తారు. కనిపించిన వెంటనే మనం ఏ విద్యార్థులకైతే మార్కులు మనం ఎంటర్ చేస్తున్నామో అక్కడ సీరియల్ నెంబర్ దగ్గర బాక్స్ ఉంది, ఆ బాక్స్ పైన టిక్ చేయాలి. టిక్ చేసి ఒక్కొక్క లైన్గా మనం ఇక్కడ టూల్ 1, టూల్ 2, టూల్ 3 అలాగే టూల్ 4కి సంబంధించిన మార్క్స్ మనం ఎంటర్ చేస్తూ ఆటోమేటిక్గా టోటల్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్న ఒక విద్యార్థిని చూజ్ చేశాను. చూజ్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ కూడా ప్రజెంట్, ఆ విద్యార్థి ప్రజెంట్ అయితే ప్రజెంట్, పూర్తిగా ఆబ్సెంట్ అయితే ఆబ్సెంట్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయవచ్చు. సో టూల్ 1, టూల్ 2, టూల్ 3 10 మార్క్స్కి ఎలా వచ్చాయి అనేది మనం ఆ మార్క్స్ ఎంటర్ చేస్తూ అలాగే టూల్ 4 ఎన్ని వచ్చాయో ఎంటర్ చేస్తూ ఆటోమేటిక్గా టోటల్ ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిపోయిన వెంటనే మనకు ఒక్కొక్క స్టూడెంట్ని కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయవచ్చు, లేదా టోటల్ అట్ ఏ గ్లాన్స్ అన్ని తరగతులు అన్నీ కూడా మనం ఎంటర్ చేస్తూ కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. అంటే ఇండివిజువల్ చేయవచ్చు, లేదంటే హోల్ క్లాస్ కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఇలా స్క్రీన్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు కనిపిస్తుంది. అంటే మన ఆ విద్యార్థి యొక్క మార్కులు సక్సెస్ఫుల్గా నమోదు చేసిన వారి అవుతాము. ఇందులో ఇంకా ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయనేది కూడా చూద్దాము. ఇందులో మనకు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉన్నటువంటి బటన్ పైన టచ్ చేస్తే మనకు ఎఫ్ఏ2 సర్వీస్ దగ్గర ఎఫ్ఏ2 మార్క్స్ స్టూడెంట్ వైజ్ కూడా మనకు ఉంది. సో ఆ స్టూడెంట్ వైజ్ మార్క్స్ రిపోర్ట్ మనం ఓపెన్ చేసి ఇందులో క్లాసు అలాగే సెక్షన్ అలాగే నేమ్ ఆఫ్ ది అసైన్మెంట్ ది ఎఫ్ఏ2 అని ఎంటర్ చేస్తూ గెట్ డిటైల్స్ దగ్గర క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఆ తరగతి యొక్క సంబంధించిన మార్క్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ దీనివల్ల మనకు ఏమిటి ఉపయోగము అంటే ఏ విద్యార్థులు మనం నమోదు చేశామో మార్క్స్ అనేవి, అలాగే ఏ విద్యార్థులు ఇంకా మిగిలి ఉన్నారనేది మనం ఈ ఆప్షన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.